వెల్కమ్ టు వాస్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే డబుల్ గోటు. మనం ఎప్పుడు సింగిల్ గోటుగా వేసుకుంటాం బ్లౌజులకి, ఏంటి దేనికైనా గోటు వేయాలంటే మనం ఒక గోటు వేసుకుంటాం. ఇది అలా కాదు, డబుల్ గోటు అనమాట. ముందు ఒక గోటు వేసి తర్వాత ఇంకో గోటు వేయాలి. అది ఎలా వేయాలనేది నేను ఈ వీడియో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో గివ్అవే రన్ అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే వీడియో కార్డులో వదులుతాను, చూడండి. మన ఛానల్లో ఎప్పుడు కూడా గివ్అవే రన్ అవుతుంది, ఎవరు మిస్ కావద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డబుల్ గోటుకి ఇలా హ్యాండ్ మీద చూపిస్తాను, హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. లూజ్ 8.5, పొడవు 8, కటింగ్కి 3 అంగుళాలు దింపు తీసుకోవాలి. నేను మామూలు హ్యాండ్ మీద చూపిస్తున్నాను. లైనింగ్ మీద కూడా ఇలాగే కట్ చేసుకోవాలి, ఇలాగే కుట్టుకోవాలి. ఏదైనా సరే నెక్కతైనా అవ్వచ్చు, మామూలుగానే అవ్వచ్చు. గోటు ఇది వేసుకుందాం. డబుల్ గోటు అన్నాను కదా, ఇంకో గోటు ఇదే తీసుకుందాం. వేరే కలర్ కూడా వేసుకోవచ్చు, మనకి వేరే కలర్ వేసుకోవచ్చు, ఈ కలర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. గోటుకి ఒకవైపు అంచు కుట్టుకోవాలి. ఇలా ఒకవైపు అంచు కుట్టుకుని గోటు వేసే ముక్కకి గోటు వేసుకోవాలి. ఇది మామూలుగా గోటు వేసుకోవడం. డబల్ గోటు అంటే ఇలా పెట్టుకుని వేరే కలర్ వేసుకోవచ్చు, ఈ కలర్ కూడా వేసుకోవచ్చు. కదా, దీన్ని డబుల్ గోట్ అంటారు. మరి
ఇక్కడ మామూలుగా మీకు డబుల్ కోట్ అంటే ఏంటి అనేది చూపించడం కోసమే ఈ కలర్ వేశాను. కావాలి అనుకుంటే శారీలో మూడు కలర్స్ అది ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే రౌండ్ మెడకి వేసుకోవచ్చు, పలక మెడకి, గోటు వాడే ప్రతి దానికి కూడా ఇలా డబుల్ గోట్ అనేది వాడచ్చు. ఓకేనా? మరి డబుల్ గోట్ అంటే ఏంటో తెలిసింది కదా. మరి నచ్చిందా మీకు? మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.